अंदर की नमस्कार हिमबिंदु ज्ञानदा ट्यूटोरियल्स यूट्यूब चैनल की स्वागत चाला मंदी पेरेंट्स की स्टूडेंट्स की उड़ेटी डाउट संगीत परंग डाउट क्लारिफाई चेयडानिकी वीडियो चेस्तुन्नानु पेरेंट्स की उड़ेटी डाउट अंटे जनरल एवरकना कोर्स म्यूजिक ఎన్ని రోజుల్లో ఫినిష్ అవుతుంది బేసిక్స్ అని చెప్పేసి డౌట్ ఉంటుంది కర్ణాటక సంగీతం ఎన్ని ఏళ్ళల్లో నేర్చుకోవచ్చు లేదు ఎన్ని రోజులు పడుతుంది ఎన్ని నెలలు పడుతుంది అని ఒక అనుమానం ఉంటుంది కర్ణాటక సంగీతంలో కూడా అభ్యాస సంగీతం మనోధర్మ సంగీతం అని చెప్పేసి రెండు రకాలుగా ఉంటుంది ఈ అభ్యాస సంగీతం అనేది సరళి వరుసలు జంట వరుసలు దాటు వరుసలు హెచ్చు స్థాయి వరుసలు తగ్గు స్థాయి వరుసలు అలంకారాలు గీతాలు కనీసం గీతాలు 8 నుంచి అట్లీస్ట్ 8 నుంచి 10 లేదు 12 స్వర పల్లవులు కనీసం 2 స్వర జతలు కనీసం 3 వర్ణాలు కనీసం 5 తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంటంటే కీర్తనలు ఆ తర్వాత కృతులు ఇలాగా మనకి సిలబస్ ప్యాటర్న్ అనేది ఉంటుందన్నమాట ఇప్పుడు సర్లి వర్సల్ కనీసం మినిమం గా ఒక 15 నేర్పిస్తున్నారు టీచర్ అంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకునేటటువంటి క్లాస్ ని బట్టి ఉంటుంది ఇప్పుడు వాళ్ళు ఒక గ్రూప్ ఒక ఆఫ్లైన్ క్లాస్ అటెండ్ అవుతున్నారు గ్రూప్ ఆఫ్ పీపుల్ తోని అటెండ్ అవుతున్నారు క్లాస్ కి అని అనుకుంటే వాళ్ళు ఒక్క స్వరం నేర్చుకోవడానికి పడుతుంది అంటే ఈ లెక్కన మీరు అంచనా వేసుకోండి 15 సర్లి స్వరాలు వాళ్ళు నేర్చుకునేదానికి 15 క్లాసులు పడుతుంది అదే వాళ్ళు వన్ ఆన్ వన్ క్లాస్ నేర్చుకుంటున్నారు అంటే ఒకరు ఒక టీచర్ ఒక స్టూడెంట్ కి నేర్పిస్తున్నారు ఒక హాఫ్ ఎన్ అవర్ డ్యూరేషన్ లేదు 1 అవర్ డ్యూరేషన్ లో నేర్పిస్తున్నారు అనుకుందాము అప్పుడు వాళ్ళు నేర్చుకోవడానికి అట్లీస్ట్ ఒక రెండు సర్లి స్వరాలు అయితే నేర్చుకోవచ్చు వాళ్ళు అది కూడా గ్రాస్పింగ్ ఆఫ్ ద స్టూడెంట్ ని బట్టి ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఆ తాళంతో సహా ఆ సర్లి వరుస కూడా నేర్చుకోగలగాలి కాబట్టి కొంతమంది బిగినింగ్ లో ఏం చేస్తారంటే ఖచ్చితంగా సర్లి వరుస ఒక స్పీడే నేర్చుకోగలిగిన స్టూడెంట్స్ ఉంటారు అంటే వాళ్ళకి ఎక్కువ చెప్తే కన్ఫ్యూజన్ అయిపోతుందన్నమాట స్పీడ్స్ ఒక బాగా నేర్చుకునే స్టూడెంట్ క్లాస్ కి ఒక సర్లి స్వరం లెక్కన నేర్చుకుంటే 15 క్లాసులు పడుతుంది అలాగే చాలా మంది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఏమని చెప్తుంటారు మా పిల్లలకి కీర్తనలు నేర్పించండి భజనలు నేర్పించండి ఆ తర్వాత ఇంకా ఎందుకు పాడట్లేదు త్యాగరాజ స్వామి కీర్తనలు మా పిల్లవాడు ఎప్పుడు పాపులర్ టీవీ షోస్ లో వస్తాడు మా పాప ఎప్పుడు వస్తుంది ఇలాగా అడుగు అది వాళ్ళకి భగవంతుడు ఇచ్చిన గొంతుక మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళు చేసే సాధన అలానే వాళ్ళకున్న డెస్టినీ మీద ఆధారపడుతుంది వాళ్ళు పాటలు అయితే నేర్పిస్తారు ఇప్పుడు చాలా మంది టీచర్స్ ఓన్లీ కర్ణాటక సంగీతమే కాకుండా వాళ్ళకి భజన్లు పాటలు నేర్పించే టీచర్స్ చాలా మంది ఉన్నారు వారం ఒక నెలలో 8 క్లాసులు చెప్తున్నప్పుడు ఒక క్లాసు స్వరాలు ఒక క్లాసు చిన్న చిన్న భజన్స్ శ్లోకాలు ఆ తర్వాత ఈ రకంగా మన జ్ఞాన ట్యూటోరియల్స్ లో అయితే నడుస్తూ ఉంటుంది గ్రూప్ క్లాసెస్ అంతా ఈ రకంగా నేర్పించడం అనేది జరుగుతుంది ఈ రకంగా నేర్పించడం అనేది జరిగినప్పుడు వాళ్ళకి ఒక 4 స్వరాల క్లాసులు వస్తే 4 నేర్చుకోగలుగుతారు వాళ్ళు అప్పుడు కనీసము సర్లి వరుసలు అన్నీ అయిపోయేసరికి వాళ్ళు ఏ క్లాస్ దా క్లాస్ ప్రాక్టీస్ చేసుకొని వచ్చినా 4 నెలలు పడుతుంది సర్లి వరుసలు నేర్చుకోవడానికి సైమల్టేనియస్గా వాళ్ళు భజన్స్ కూడా ఒక 4 నేర్చుకుంటారు 4 నుంచి 5 నేర్చుకుంటారు భజన్స్ కానీ కీర్తనలు కానీ కీర్తనలు అయితే 3 చరణాలు ఉన్న కీర్తనలు అయితే 2 కీర్తనలైనా వాళ్ళు ఒక నెలలో నేర్చుకుంటారు బాగా నేర్చుకునే పిల్లల గురించి చెప్తున్నాను ఏ క్లాసు ప్రాక్టీస్ చేయకుండా ఇదే రిపీట్ చేసుకొనేసి వచ్చే పిల్లల గురించి నేను చెప్పట్లేదు బాగా నేర్చుకునే వచ్చే పిల్లల గురించి మాత్రమే ఇక్కడ ప్రస్తావన జరుగుతుంది ఈ రకంగా సర్లి వరుసలు అయిపోవాలి జంట వరుసలు అయిపోవాలి జంట వరుసలు 6 ఉంటాయి ఒక్కో స్పీడ్ ఒక్కో క్లాస్లో నేర్చుకున్నా కూడా వాళ్ళు కనీసం 6 × 3 18 క్లాసులైనా పడుతుంది జంట వరుసలు ఫినిష్ అవ్వడానికి గ్రూప్ క్లాసెస్ విషయం చెప్తున్నాను నేను మళ్ళీ దాటు వరుసలు కనీసం 2 దాటు వరుసలు హెచ్చు స్థాయి వరుసలు తగ్గు స్థాయి వరుసలు గీతాలు ఇలాగ కనీసము
వాళ్ళు గీత స్వరజతుల వరకు అవ్వడానికి కనీసం 3 సంవత్సరాల కాలం పడుతుంది వాళ్ళు నేర్చుకోవడానికి. దాంతో పాటు భజనలు కీర్తనలు ఇవి కూడా నేర్చుకుంటారు. కనీసం ఒక 30 కీర్తనలు భజనలు కలిపి శ్లోకాలు కూడా ఒక 30 అట్లీస్ట్ ఒక 15 అయినా నేర్చుకుంటారు ఈ 3 ఏళ్ల స్పాన్ లో. ఇప్పుడు వాళ్ళు ఒక సర్టిఫికెట్ కోర్సు జాయిన్ అయ్యారు అంటే వాళ్ళకి ఒక 12 ఇయర్స్ వచ్చేసిన తర్వాత వాళ్ళ చదువుతో పాటు ఇన్నేళ్ళ నుంచి నేర్చుకుంటున్నారు ఒక కోర్స్ జాయిన్ చేస్తారు మీరు ఒక యూనివర్సిటీలో. దానికి ఆ యూనివర్సిటీలో అట్లీస్ట్ వాళ్ళు 4 ఇయర్ సర్టిఫికెట్ కోర్స్ పాస్ అవ్వాలి అని అంటే వాళ్ళు వర్ణాలు కనీసం వర్ణాలు ఒక 4 పాడగలగాలి, కృతులు ఒక 4 పాడగలగాలి, రాగాలాపన స్వరకల్పన ఇవి కూడా వచ్చి ఉండగలగాలి. అంటే 4 ఇయర్స్ స్పాన్ ఆ సర్టిఫికేట్ కోర్స్ స్పాన్. మరి బాగా నేర్చుకోగలిగిన పిల్లలు ఆ సర్టిఫికేట్ కోర్సు పాస్ అవ్వాలి అంటే ఈ సర్టిఫికేట్ కోర్సు ఈక్వలెంట్ టు 10th క్లాస్ ఇన్ మ్యూజిక్ అన్నమాట. ఇది 10th ఆర్ ఈక్వలెంట్ టు సమ్ టైమ్స్ ఇంటర్ అని కూడా చెప్తారు. ఇది అవ్వాలి అంటే కనీసం వాళ్ళు ఒక గురువు దగ్గర డెడికేటెడ్గా వారానికి 2 క్లాసులు చెప్పున ఒక 4 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళు నేర్చుకోవాలి. అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను పాయింట్. బాగా నేర్చుకోగలిగిన పిల్లలు మళ్ళీ డిప్లొమా చేయాలి అంటే మళ్ళీ పంచరత్న కృతులు ఇంకా కొంచెం ఎక్స్ట్రాగా కాంపోజిషన్స్ అంతా నేర్చుకొని ఎగ్జామ్ ఇవ్వాలి కనీసం ఒక 2 ఇయర్స్. మళ్ళీ అప్పుడు అది ఈక్వలెంట్ టు డిగ్రీ ఆర్ ఇంటర్మీడియట్ అని చెప్తారు డిప్లొమా అంటే. తర్వాత ఎవరైతే ఈ డిప్లొమా సర్టిఫికేషన్ కంప్లీట్ అవుతారో వాళ్ళు ఎంఏ అలాగా చేసుకోవచ్చు పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఎప్పుడంటే వీళ్ళకి ఏదో ఒక సబ్జెక్ట్లో డిగ్రీ గ్రాడ్యుయేషన్ అయితే ఫినిష్ అయి ఉండాలి. ఇలాగ మ్యూజిక్ లెర్నింగ్ అనేది ఒక ప్రాసెస్ అన్నమాట. మనం ఎలాగ ఎల్కేజీ నుంచి పీజీ వరకు చేస్తాం అది ఒక ప్రాసెస్, ఇది కూడా ఒక ప్రాసెస్ అన్నమాట. ఇంకా ఎన్నేళ్ళు నేర్చుకోవాలి, ఒక సంవత్సరం అయిపోతే ఇంకా అయిపోలేదా అంటే అది అలాగ అయిపోదు. సంగీతాన్ని అందుకొని ఒక సముద్రంతో పోలుస్తారు. ఇవన్నీ ఆలోచించుకొని మీరు సంగీతం క్లాసుల్లో చేర్పించండి ఏ టీచర్ దగ్గర అయినా. వాళ్ళ టీచర్ని తొందరపడితే మాత్రము వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళకి ఒక టైం అనేది కావాలి టీచర్కి. అంత కన్సిస్టెంట్గా నేర్పిస్తాము మా పాప గొంతుక లేదు మా బాబు గొంతుక బాగుంది ఇంకో అడిషనల్ స్కిల్ కింద చదువుతో పాటు ఇది నేర్పిస్తాము ఒక 6 ఏళ్ళైనా సరే 7 ఏళ్ళైనా సరే మేము నేర్పిస్తాము అని అనుకున్న వాళ్ళు మాత్రమే మ్యూజిక్ క్లాసులు జాయిన్ అయ్యి ఒక అడిషనల్ టాలెంట్ కింద నేర్చుకుంటే బాగుంటుంది. ఇంకా సినిమాల్లో ఒక పెద్ద పెద్ద స్టేజ్ షోలల్లో వాళ్ళు పాడాలి అని అనుకుంటే అది వాళ్ళ ఈ సినిమా పాటలు ఇవన్నీ కూడా వాళ్ళు విని 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 అసలు సంగీతం అనేది సినిమా సంగీతం కావచ్చు కర్ణాటక సంగీతం కావచ్చు ఎక్కువ ఎవరైతే వింటూ ఉంటారో 70% వచ్చేస్తుంది. ఇంకా సాధన 30% కాబట్టి ఇంత టైం పడుతుంది అని ప్రిపేర్డ్గా ఉన్నవాళ్ళు మాత్రమే మ్యూజిక్ క్లాసెస్ జాయిన్ చేయడానికి కానీ కంటిన్యూ చేయడానికి కానీ ఇంట్రెస్ట్ చూపించండి. 12 ఇయర్స్కి కోర్స్ కట్టడానికి ఎలిజిబిలిటీ ఇస్తే మనకి 4 ఇయర్స్ సర్టిఫికేషన్ కోర్స్ చెయ్యాలి అనుకుంటే అట్లీస్ట్ 7 ఇయర్స్ ఆ బేబీ ఆర్ బాయ్కి 7 ఇయర్స్ ఉన్నప్పుడు మీరు మ్యూజిక్ క్లాస్ జాయిన్ చేశారంటే పర్ఫెక్ట్గా ఉంటుంది, వాళ్ళకి ఫినిష్ అయిపోతుంది అన్నమాట. లేదు సంగీత విశారద లాంటి కోర్సెస్ చేస్తే 18 ఇయర్స్కి వాళ్ళకి అది ఫినిష్ అయిపోతుంది. అయిపోతే ఏంటి అంటే ఈ గవర్నమెంట్ కేంద్రీయ విద్యాలయాస్లో కావచ్చు తర్వాత గవర్నమెంట్ టీచర్స్లో కావచ్చు ఒక 60% వస్తే వాళ్ళకి మ్యూజిక్ టీచర్స్ గవర్నమెంట్ మ్యూజిక్ టీచర్స్ అన్నిట్లో పిఆర్టీ పోస్టులు ఉంటారు అవన్నీ రాయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. మీకు ఈ కంటెంట్ ఇంతవరకు ఎవరూ చెప్పలేదు మాకు చాలా యూజ్ అయింది అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే ఐ విల్ ట్రై టు డూ ఏ వీడియో ఆన్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ, నమస్తే.